मैं डिस्कस टॉपिक पीपी पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट चला प्रति सेफ्टी ऑफिसर की तेलुसुकोवाल्सिन विषय मेजर प्रायोरिटी पीपी बिकॉज़ एक्सीडेंट्स अयिन तर्वात इन्वेस्टिगेशन चेसेदन्ना एक्सीडेंट अवकुंडा मन प्रिवेंशन तीसुकोवडम अनेदि चाला इंपॉर्टेंट अंटे जीरो एक्सीडेंट इज अवर मेन मोटिव एज अ सेफ्टी ऑफिसर गा इंडस्ट्रीज लो गानी मनं पनि चेसे वर्क चेसे एरियास लो गानी యాక్సిడెంట్ అనేది జీరోగా వచ్చేమో సేఫ్టీ ఆఫీసర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ మెయిన్ గోల్ ఆల్సో సో దానికి సంబంధించి మనం ప్రివెన్షన్ తీసుకోవడం కోసం మనం తీసుకునే జాగ్రత్తలే ఈపీపీ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్లో రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నారు డ్రైవ్ చేస్తున్నారు అనుకుందాం అప్పుడు మీకు పీపీ ఏమి వస్తుందంటే ఒకవేళ బైక్ యాక్సిడెంట్ అయినా మీ హెడ్ ఇంజరీ అవ్వకుండా మీరు యూజ్ చేసే హెల్మెట్ హెల్మెట్ మనం పర్సనల్గా మనకు మనం యూజ్ చేసే థింగ్ కాబట్టి దాని పీపీ అంటారు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ సో అలా ఇండస్ట్రీలో బేసిక్ పీపీ ఏముంటుంది సో క్యాటగరీస్ ఎలా చేస్తాం అనేది మీకు కొన్ని పాయింట్స్ ద్వారా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇన్ కేస్ మన స్టూడెంట్స్ అయినప్పుడు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ క్యాటగరీస్ చేద్దాం హ్యూమన్ బాడీని తీసుకొని అంటే ఒక మన పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ అంటే పర్సనల్గా మనం థింక్ చేసే యాక్సెసరీస్ ఏముంటాయి జనరల్గా అయితే పర్సనల్గా వాడే యాక్సెసరీస్ని పర్సనల్ థింగ్స్ అంటారు లైక్ వాచ్ మనం ఏదైతే మనకి మనం వేసుకుంటాం లైక్ షర్ట్ వాచ్ ఇలాంటివన్నీ కూడా పర్సనల్ థింగ్స్ అలాగే మనం క్యారీ చేసే వస్తువుల్ని పర్సనల్ ప్రొడక్టివ్ ప్రొటెక్షన్ కోసం క్యారీ చేసే వస్తువుల్ని పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ అంటారు ఏదైతే ఎక్విప్మెంట్ని పర్సనల్గా మనం ప్రొటెక్ట్ చేయడానికి వాడతామో దాన్ని పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ అంటారు హెడ్ నుండి డోర్ వరకు మనకి ఏంటేంటి వాడాలి కేటగిరీస్ ప్రకారం అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బాడీ టాప్ నుండి బాటమ్ వద్దాం స్టార్టింగ్ మన హ్యూమన్ బాడీకి మెయిన్ ఫస్ట్ స్టార్ట్ అయితే హెడ్ సో స్టార్టింగ్ మనం హెడ్ ప్రొడక్షన్తో స్టార్ట్ చేద్దాం హెడ్ ప్రొటెక్షన్ హెడ్ ప్రొడక్షన్ ఈ హెడ్ ప్రొడక్షన్ ఎందుకు హెడ్ అంటే ఇండస్ట్రీ జనరల్గా మనం నార్మల్ ఒక రోడ్ మీద మనం సేఫ్గా వెళ్ళి బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా మనం హెడ్కి ఇంజురీ అవ్వకుండా హెల్మెట్ అనేది పెట్టుకుంటాం అలాంటిది మోర్ హజార్డ్స్ ఉండే ప్లేసు ఇండస్ట్రీస్ ఎందుకంటే ఒక ఇండస్ట్రీ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఒక పవర్ ప్లాంట్ కానీ ఎనీ ఇండస్ట్రీ ఎనీ మెకానికల్ ఇండస్ట్రీస్లో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ ఉంటాయి మెటల్స్ హ్యాంగింగ్ ఆబ్జెక్ట్స్ లేదంటే బోర్డ్స్ నట్స్ టాప్ ఫ్లోర్ రెండు బోర్డ్స్ మన కింద పడవచ్చు తలకి దెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉండి ఏరియాస్ ఈ ఇండస్ట్రీస్ సో అలా మన తలకి ఏదైనా సరే పడినా లేదా ఒక హ్యాంగింగ్ ఆబ్జెక్ట్ మన తల వెళ్ళి తగిలినా మనకి ఇంజురీ అవ్వకుండా మనం హెడ్ ప్రొడక్షన్ అనేది యూజ్ చేస్తాం జనరల్గా మనం ఇండస్ట్రీస్లో హెడ్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేసేదాన్ని సేఫ్టీ హెల్మెట్ ఆర్ హార్డ్ హ్యాట్ అంటారు ఓకే హార్డ్ హ్యాట్ ఆ సేఫ్టీ హెల్మెట్ సో ఇదేంటంటే ఈ హార్డ్ హ్యాట్ ఉండడం వల్ల ఏ ఆబ్జెక్ట్ మనం హిట్ అయినా సరే మన హెడ్ ఇంజురీ అవ్వకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది దీని మెయిన్ అప్లికేషన్ అది సో నెక్స్ట్ హెడ్ తర్వాత మనకి ఐ ప్రొటెక్షన్ సెకండ్ వన్ ఇస్ ఐ ప్రొటెక్షన్ ఐ అనేది హ్యూమన్ బాడీలోనే ఒక సెన్సిటివ్ ఏరియా ఏంటంటే చిన్న ఫైన్ డస్ట్ పార్టికల్స్ మన ఐలో కనుక పడినా సరే మనకి చాలా తట్టుకోలేము అండ్ ఇంజురీ లెవెల్స్ పెరుగుతున్నాయి అదే కనుక ఇండస్ట్రియల్ ఏరియాలో సల్ఫర్ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ డస్ట్స్ మెనీ ఫైన్ డస్ట్ ఐరన్ వర్క్ ఫైన్ డస్ట్ ఇలాంటివన్నీ కూడా మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అలాంటి ఏరియాలో మనం వర్క్ చేసే టైం అంటే ఆ డస్ట్ అనేది మన కంట్లో పడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ రైండ్ అవ్వచ్చు లేదా దాని ఎఫెక్ట్ అమౌంట్ ఆఫ్ పార్టికల్స్ మనకి పడి పెట్టి అంటే అమౌంట్ ఆఫ్ పార్టికల్స్ మనకి ఎఫెక్ట్ చేసి పెట్టి అది బ్లైండ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఐ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం వాడేది సేఫ్టీ గాగుల్స్ ఓకే సేఫ్టీ గ్లాస్ సింపుల్గా చెప్పలేను అండ్ థర్డ్ వన్ ఐ తర్వాత వచ్చింది ఇయర్ ప్రొటెక్షన్ సో ఇయర్ ప్రొటెక్షన్ ఎందుకు జనరల్గా మన నెలలో చూస్తే పెద్దవాళ్ళు చాలామందికి టీవీ వాల్యూమ్ అనేది ఎక్కువగా పెట్టుకొని చూసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు టీవీ వాల్యూమ్ ఎక్కువగా చూసి చిన్న చిన్న సాంగ్స్ని
వినే శక్తి కోల్పోతారు. అంటే వినికిడి శక్తి, హీరింగ్ ఎబిలిటీ, హీరింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఎక్కువ సౌండ్స్ని ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తుంటామో మన డైలీ లైఫ్లో, చిన్న సౌండ్స్ని మనం వినే శక్తిని కోల్పోతాం. సో దీన్నే పార్షియల్ డిజబిలిటీ, ఈ ఇయర్ డిజబిలిటీ అంటారు. ఇయర్ డ్రమ్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సౌండ్స్ ఈ నాయిసెస్ వినడం వల్ల. మన నార్మల్ ఇంట్లో ఉండే సౌండ్స్ గురించే మనం ఎంత ఎఫెక్ట్ మన వ్యూమన్బడి అవుతున్నప్పుడు, ఇండస్ట్రీస్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్, రోటరీ ఎక్విప్మెంట్ ఉంటుంది, చాలా పెద్ద రోటరీ ఎక్విప్మెంట్ ఉంటుంది, డీజీ సెట్స్ ఉంటాయి, టర్బైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టర్బైన్ 1 MW టర్బైన్ తీసుకుంటే ప్రొడ్యూస్ చేసే వాయిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే నార్మల్గా మనం ఒక 1 మీటర్ అంటే పక్కపక్కన నిల్చున్న మనిషికి కూడా మనం చెప్పే మాటలు వినబడినంత ఎక్కువగా ఉంటుంది ఆ నాయిస్. సో అలాంటి నాయిస్ దగ్గర వర్క్ చేస్తూ వితౌట్ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటే డెఫినెట్గా పార్షియల్ ఇయర్ డిజబిలిటీ, హీరింగ్ కెపాసిటీ పార్షియల్గా తగ్గిపోవచ్చు, లేదా కొన్ని రోజులకి కొన్ని నెలలకి పూర్తిగా మన హీరింగ్ కెపాసిటీ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా తగ్గిపోయి డెఫ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడేదే ఇయర్ ప్రొటెక్షన్. ఇయర్ ప్రొటెక్షన్లో జనరల్గా వాడేటువంటి ఇయర్ ప్లగ్స్ ఆర్ ఇయర్ మఫ్స్ అంటారు. ఏంటంటే బయట నుండి వచ్చే నాయిస్ని మన ఇయర్ డ్రమ్ వరకు వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో నాయిస్ అనేది ఎప్పుడైతే వెళ్తో, ఇయర్ ఆ వైబ్రేషన్స్ ఎప్పుడైతే మన ఇయర్ డ్రమ్కి రీచ్ అవ్వో, ఇయర్ అనేది సేఫ్గా ఉంటుంది, మనకి ఏదైతే డెఫ్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. సో ఇండస్ట్రీస్లోని నాయిస్ ఎక్కువగా ఉన్న ఏరియాలోని ఇయర్ ప్రొటెక్షన్ కంపల్సరీగా యూజ్ చేయాలి. లైక్ ఇయర్ ప్లగ్స్ కానీ ఇయర్ మఫ్స్ కానీ మనం యూజ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేది లంగ్ ప్రొటెక్షన్. డైరెక్ట్గా నోస్కి ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి లంగ్ మనం ఇన్హేల్ చేసే ఎయిర్ అది కూడా మన లంగ్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఏదైతే మనం హ్యూమన్ అనేవారు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు, అంతేగాని కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఏదైనా ఫ్లూ గ్యాసెస్ కానీ టాక్సిక్ గ్యాసెస్ కానీ మనం ఇన్హేల్ చేస్తే కనుక మన లంగ్కి ఎఫెక్ట్ అయ్యి లంగ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానికోసం మనం లంగ్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయాలి. అందులో ఇండస్ట్రీస్లో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి లంగ్ సంబంధించినవి, అంటే ఈ పొల్యూషన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లంగ్ని ఎఫెక్ట్ చేసేది అయి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా లంగ్ ప్రొటెక్షన్ తీసుకోవడం మ్యాండేటరీ అవుతుంది. మేజర్ ఇండస్ట్రీస్లో పొల్యూషన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ లంగ్ ప్రొటెక్షన్, లంగ్ ప్రొటెక్ట్ చేయడం కోసం మనం యూజ్ చేసే వాటిని సేఫ్టీ మాస్క్ అంటారు. ఎయిర్ ఫిల్టర్ మాస్క్ కూడా అనొచ్చు. ఇవన్నీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ని సేఫ్గా ఉంచడం కోసం యూజ్ చేసేది. ఏదైతే డస్ట్ పార్టికల్స్ అన్వాంటెడ్ గ్యాసెస్ ఉంటాయో వాటిని ఫిల్టర్ చేసి మనకి నార్మల్ ఆక్సిజన్ లెవెల్కి పంపించేటట్టు పనిచేస్తాయి. సో వీటిని యూజ్ చేస్తూ మన లంగ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని లంగ్ ప్రొటెక్షన్లోనే క్యాటగరైజ్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ వన్ ఫేస్ ప్రొటెక్షన్. ఫేస్ ప్రొటెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఐ ప్రొటెక్షన్ అని ఫార్గెట్ టు టెల్ యూ, ఐ ప్రొటెక్షన్ డస్ట్ పార్టికల్సే కాకుండా యూవీ రేస్ అండి, లేదా ఒక రేస్ అండి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఐ గాగుల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాగుల్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వెల్డింగ్ ప్రొసీజర్, వెల్డింగ్ ప్రొసీజర్ ఏంటంటే అది రేస్ని ఎక్కువగా వెల్ చేసే టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూవీ రేస్ వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది. అది డైరెక్ట్గా ఐ నేకడ్ అయ్యి కనుక మనం ఎఫెక్ట్ అంటే డైరెక్ట్గా మనం చూస్తే అది ఎఫెక్ట్ అవుతుంది. సో దానిని కాపాడుకోవడం కోసం కూడా మనం ఐ ప్రొటెక్షన్ యూస్ చేస్తాం. అలాగే ఫేస్ ప్రొటెక్షన్లోని ఇలాంటి వెల్డింగ్ ప్రొసీజర్స్ కానీ ఏదైనా గ్యాస్ ఏరియాలో మనం వర్క్ చేయడానికి వెళ్తున్నప్పుడు మనం టోటల్ ఫేస్ని కవర్ చేసుకోవాల్సి వస్తుంది. టోటల్ ఫేస్ మాస్క్ ఉంటుంది, టోటల్ ఫేస్ హెల్మెట్ ఉంటుంది, దాన్ని మనం వాడతాం. సో ఫేస్ ప్రొటెక్షన్లోని టోటల్ ఫేస్ కవర్ అయ్యే హెల్మెట్ ఉంటుంది. సిక్స్త్ వన్ హ్యాండ్ ప్రొటెక్షన్. నెక్స్ట్ మనం ఎక్కువగా వాడేది ఇండస్ట్రీస్లో మన హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఏ పని చేయలేము. అలాంటిది ఈ హ్యాండ్స్ యూజ్ చేసి మెటీరియల్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక ఐరన్ మెటల్స్ని మనం ఎక్కడి నుంచి అక్కడికి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అదే మెటల్ షార్ప్గా ఉండొచ్చు. నేకెడ్ హ్యాండ్స్ అంటే మన ఖాళీ చేతితో మనం దాన్ని కనుక ఎక్విప్మెంట్ ఇక్కడి నుండి అక్కడికి మనం మారుస్తూ ఉన్నప్పుడు ఆ షార్ప్ ఎడ్జ్ ఏదైతే మనకి షార్ప్గా ఉందో అది కోసుకొని తెగే అవకాశం ఉంటుంది. బ్లడ్ అది లాస్ అవ్వచ్చు, అది ఇంజురీ అవ్వచ్చు, మైనర్ నుండి మేజర్ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
అదే కాకుండా హీట్ ఏరియాస్ కొన్ని ఉంటాయి లైక్ బాయిలర్స్ కానీ ఫర్నసెస్ కానీ అక్కడ వచ్చేసి వర్కర్స్ మెటల్స్ వాటిని డైరెక్ట్గా పట్టుకుంటే కనుక అక్కడ హీట్ ఏరియాలో ఉండడం వల్ల మెటల్ ఏంటంటే హీట్ అవుతుంది ఆ టెంపరేచర్ని మనం డైరెక్ట్ హ్యూమన్ హ్యాండ్ నేటెడ్ హ్యాండ్ తట్టుకోలేదు సో అలాంటి ఏరియాలోని లేదా మనం కెమికల్స్ని హ్యాండిల్ చేసినప్పుడు నేటెడ్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తే ఆ కెమికల్ వల్ల స్కిన్ డిసీజెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేసినప్పుడు డైరెక్ట్గా నేటెడ్ హ్యాండ్తో మనం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేస్తే సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ సాఫ్ట్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రొసీజర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ ప్రొటెక్షన్ యూజ్ చేస్తాం దాన్నే గ్లౌస్ అంటాం దీన్ని మళ్ళీ సబ్ కేటగిరీస్ చేస్తారు మెటల్ వాడే దగ్గర మెటల్ గ్లౌస్ అంటారు టెంపరేచర్ ఉన్న చోట టెంపరేచర్ రెసిస్టెన్స్ గ్లౌస్ అంటారు కెమికల్ వాడే దగ్గర పీవీసీ కెమికల్ గ్లౌస్ అంటారు అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లౌస్ మనం యూజ్ చేస్తాం హ్యాండ్ ప్రొటెక్షన్ కోసం నెక్స్ట్ కేటగిరీ లెగ్ ప్రొటెక్షన్ మనకు తెలిసిందే ఇండస్ట్రీస్లో అంటే నార్మల్గా మనం చాలామంది ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇంట్లో ఉంటేనే అనుకోకుండా మనకి ఏదో ఒక మెటల్ కానీ లేదా ఇంట్లో ఒక గ్రైండరో లేకపోతే ఏదైనా మెటలిక్ ఆబ్జెక్టో ఒక స్టోన్ తీసుకుందాం అందరి ఇళ్ళలో ఉండేది ఒక రుబ్బురోలో లేకపోతే ఒక స్టోన్ ఐటెం ఏదో ఉంది చీకట్లో మనకు పవర్ పోయి ఎక్వైర్మెంట్ నడుచుకునేదో మనకి ఆ ప్లేస్ మార్చారు కొత్త ప్లేస్లో పెట్టారు ఏం జరుగుతుంది మనం రోజు ఉన్న అలవాట్లను స్పీడ్గా నడుచుకొని వెళ్ళిపోతుంది దాన్ని తొనుకుంటాం ఎప్పుడైతే ఆ ఫోర్స్లో దాన్ని తిన్నామో మన కాళ్ళకి దెబ్బ అనేది డెఫినెట్గా తగులుతుంది బ్లడ్ వచ్చే ఛాన్సెస్ అవుతుంది ఇంట్లో ఉండే ఒక చిన్న హజార్డ్ ఎలిమెంట్ వల్ల మనకి ఎంత ప్రాబ్లం వస్తే ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద ఐరన్ బీమ్స్ ఉంటాయి మోటార్స్ ఉంటాయి వాటర్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్ని మెటల్కి సంబంధించింది హ్యూమన్ బాడీకి ఏదైతే మెటల్ హిట్ అవుతుందో డెఫినెట్గా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో డైరెక్ట్ నేటివ్ లెగ్స్ని హిట్ చేయకుండా ఉండడం కోసం ఇలాంటి ఆబ్జెక్ట్స్ నుండి మన లెగ్ని ప్రొటెక్ట్ మన ఫుడ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం వాడేది లెగ్ ప్రొటెక్షన్ ఫుడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఓకే ఈ ఫుడ్ ప్రొటెక్షన్లో మనం వాడేది సేఫ్టీ షూస్ అనేది ఎలా ఉంటుందంటే మెటల్ ఆబ్జెక్ట్ కవర్ చేసి సోల్ ఉంటుంది ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ ఉంటుందో దానివల్ల మనకి ఏమైనా మెటల్స్ మన కాళ్ళ మీద అనుకోకుండా పడినా లేదా మనం దేనైనా హిట్ చేసుకున్నా ఇమీడియట్గా మనకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది సో సేఫ్టీ షూ ఇది లెగ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫుడ్ ప్రొటెక్షన్ ఫుల్ బాడీ టోటల్ బాడీ ప్రొటెక్షన్ మీరు ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేదా ఒక బాయిలర్లో వర్క్ చేయడానికి వెళ్తున్నప్పుడు కానీ లేదా ఒక లేత్ మిషన్ మీద లేత్ వర్క్ చేయడానికి వెళ్తున్నప్పుడు కానీ మన డ్రెస్సింగ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లూజ్ క్లాతింగ్ అనేది కూడా యాక్సిడెంట్స్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ వస్తుంది అండ్ దీనివల్ల అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిన చోట రెస్క్యూ చేయడానికి మీరు వెళ్తున్నారు డైరెక్ట్గా మనం వేసుకున్న ఈ డ్రెస్సింగ్తో మనం వెళ్తే కనుక డెఫినెట్గా ఫైర్ వల్ల మనకు కూడా హామ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దానికి సపరేట్గా డిజైన్ చేసిన సూట్ ఉంటుంది ఫైర్ షూట్ ఉంటుంది ఆ సూట్ని మనం వేరు చేసుకొని మాత్రమే మనం లోపలికి వెళ్ళగలం అది కూడా టైం లిమిట్ ఉంటుంది ప్రతి దానికి కూడా అదే రెగ్యులర్గా వర్క్ చేసే బాయిలర్ సూట్స్ అవి కూడా మన డైలీ గోకు లైఫ్లోనే మనం యూస్ చేసుకుంటాం ఏంటంటే టోటల్ బాడీని కవర్ చేసే ప్రొటెక్షన్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఫైర్ షూ ఫైర్ రెస్క్యూ మెథడ్స్లో యూజ్ చేస్తారు ఇది ఏంటంటే టోటల్ బాడీని కవర్ చేస్తుంది హ్యాండ్స్కి గ్లౌస్తో పాటు లెగ్ ప్రొటెక్షన్ వరకు టోటల్ బాడీని కవర్ చేసి ఫుల్ సూట్ ఉంటుంది దాంతోపాటు మనకి ఫేస్ కవర్ చేస్తూ హెల్మెట్ టైప్లో సూట్లో ఉంటుంది లోపలే సూట్ లోపల ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంటుంది ఏదైతే మినిమం ఆఫ్ 20 మినిట్స్ మనకి విత్స్టాండ్ చేసుకునేటట్టు ఉంటుంది అంటే 20 మినిట్స్ వరకు మనం రెస్క్యూ చేసే టైం మనకు ఉంటుంది 15 మినిట్స్ 20 మినిట్స్ డిపెండ్స్ ఆన్ ఇన్హేలింగ్ మనం చేసే విధానం బట్టి ఎక్కువగా ఇన్హేల్ చేసేస్తే ప్యానిక్ అయ్యి బ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఈ 15 మినిట్స్లో మనం లోపల ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళు వెళ్ళి రెస్క్యూ చేసి బయటకు తీసుకురాగలం మన ఫైర్ కూడా ఏమాత్రం ఎఫెక్ట్ చేయదు సూట్ ఉండడం వల్ల టెంపరేచర్ మన బాడీకి కాదు సో టోటల్ బాడీ ప్రొటెక్షన్ అనేది ఎగ్జాంపుల్ ఫైర్ సూట్ ఇది ఈరోజు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ గురించి క్లాసు దీని గురించి ఏదైతే మనం చెప్తున్నామో ఏ ఓకే ఇది ఈరోజు మన క్లాసు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఇండస్ట్రీస్లో హజార్డ్స్ నుండి వర్కర్స్ని ఎంప్లాయీస్ని మొత్తం అందరినీ కూడా ప్రొటెక్ట్ చేయడం స్మాల్ మన సెల్ఫ్ ప్రొటెక్షన్ డెవలప్ చేసుకోవడం కోసం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఈ పీపీని అందరూ యూజ్ చేసేటట్టు మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది యాజ్ అ సేఫ్టీ ఆఫీసర్గా జీరో యాక్సిడెంట్ని అచీవ్ చేయాలనుకుంటే ముందుగా మనం పీపీ మీద అవేర్నెస్ కాంట్రాక్ట్
ఫైబర్ నుండి ఎంప్లాయీస్ వరకు అందరికీ కూడా క్రియేట్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. సో ఇంకొకసారి ఓవర్ వ్యూ చూసుకుందాం మన పిపిఈ అని. స్టార్టింగ్ హెడ్ ప్రొటెక్షన్, ఐ ప్రొటెక్షన్, ఇయర్ ప్రొటెక్షన్, లంగ్ ప్రొటెక్షన్, హ్యాండ్ ప్రొటెక్షన్, ఫేస్ ప్రొటెక్షన్, హ్యాండ్ ప్రొటెక్షన్, లెగ్ ప్రొటెక్షన్, టోటల్ బాడీ ప్రొటెక్షన్. సో హెడ్ ప్రొటెక్షన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను, హార్డ్ హ్యాండ్. ఐ ప్రొటెక్షన్ ఇస్ ఏదైతే ఉందో మనకి సేఫ్టీ గ్లాసెస్ ఆర్ రన్నింగ్ మా సీల్డ్ అనేది. రెండోది ఇయర్ ప్రొటెక్షన్ ఏదైతే దాన్ని యూజ్ చేస్తే ఇయర్ ప్లగ్స్ అండ్ ఇయర్ మాస్క్. లంగ్ ప్రొటెక్షన్ కోసం సేఫ్టీ మాస్క్, ఎయిర్ ఫిల్టర్ మాస్క్. ఫేస్ ప్రొటెక్షన్ సిస్టమ్ కోసం ఫేస్ ప్రొటెక్షన్ సీల్డ్ అనేది వాడతాం. సీల్డ్లో ఉంటుంది, ముందు గ్లాస్తో మేక్ చేసి హెల్మెట్లకు కవర్ చేసుకుంటుంది. డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ మనం అది వాడతాం. నెక్స్ట్ హ్యాండ్ ప్రొటెక్షన్ వచ్చేసి గ్లౌస్, మీకు ఆల్రెడీ చెప్పాను గ్లౌస్ ఇవన్నీ. లెగ్ ప్రొటెక్షన్ వచ్చేసి ఫుట్ ప్రొటెక్షన్, లెగ్ ప్రొటెక్షన్ ఫుట్ ప్రొటెక్షన్ అనేది సేఫ్టీ షూ అనేది వాడతాం. టోటల్ బాడీ ప్రొటెక్షన్, ఫుల్ టోటల్ బాడీ ప్రొటెక్షన్ కోసం ఏదైతే టోటల్ బాడీ షూ మనం యూజ్ చేస్తాం. సో దీన్ని మనం ఫాలో చేస్తూ యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకోవడం అనేది సేఫ్టీ ఆఫీసర్ మెయిన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ టైంలో మన స్టూడెంట్స్ అందరికీ చెప్పాలనుకుంటుంది, ప్రజెంట్ మీకు అందరికీ తెలిసిందే ఆల్ ఓవర్ ఇండియా కరోనా బాగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, స్ప్రెడ్ అవుతుంది ఎర్లీగా. సో దానివల్ల మనం ఈ డిజిటల్ క్లాసెస్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీ అందరికీ క్లాసెస్ అంటే నాలెడ్జ్ షేర్ చేయడం కోసం త్రూ డిజిటల్ మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం. ఈ ఫెసిలిటీ మీరు యూజ్ చేసుకోండి, అలాగే ఇంట్లోనే ఉండండి, ఇంట్లో ఉండి సేఫ్గా ఉండండి, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి, మాస్క్స్ యూజ్ చేయండి. మీరు బయటకు ఏదైతే ఎమర్జెన్సీ పర్పస్ అయితేనే వెళ్ళండి, లేకపోతే మీకు డైలీ ఏవైతే కొనుక్కోవాల్సి వస్తుందో వాటికి మాత్రమే వెళ్ళండి. బోర్ కొడుతున్నామో లేకపోతే ఇంట్లో మనం ఇబ్బంది పడుతున్నామో అని చెప్పి ఇమీడియట్గా బయటకు వెళ్ళదు. అది నీ ఒక్కరితో ప్రాబ్లం, బయటకు వెళ్తే ఒక్కసారి అది స్ప్రెడ్ అయ్యి మీకు అది ఎఫెక్ట్ అయ్యిందంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మీ నైబర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ముందు మీరు సేఫ్గా ఉండండి. యాజ్ అ సేఫ్టీ స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి టైంలో మీరు సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి మీరు తీసుకోండి. సో ఎప్పటికప్పుడు మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి రెగ్యులర్గా, అండ్ నీట్గా ఉండండి. డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి పీపుల్తో. మినిమం ఆఫ్ 6 feet డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేయండి. ఎవరైనా దగ్గర తుమ్మినా సరే అక్కడి నుంచి కొంచెం దూరంలో ఉండండి. మీ ఫేస్కి ఏదైతే ఉందో మాస్క్ మెయింటైన్ చేయండి. మీరు ఏది కూడా బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే ఈ నోస్ని మౌత్ని టచ్ చేయొద్దు. ఇంటికి వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళి ఏది ముట్టుకోలేదని అనిపించినా సరే ఇంటికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినిమం ఆఫ్ 30 seconds మీరు సోప్తో కానీ హ్యాండ్ వాష్తో కానీ మీ హ్యాండ్స్ని వాష్ చేసుకోండి, నీట్గా వాష్ చేసుకోండి. నీట్గా ప్రతి దాంట్లో కూడా ఇలా వాష్ చేసుకుంటూ మోచేతి వరకు వాష్ చేసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు మిగతా వస్తువులు ముట్టుకోండి. ఏవైతే వెజిటబుల్స్ అన్నీ కూడా ఎక్కడైతే మీరు పర్చేస్ చేసుకుంటున్నారో అన్నింటిలో కూడా నీట్గా క్లీన్గా ఒక 10 minutes అలా వాష్ చేసిన తర్వాత యూజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవేర్ అవ్వండి COVID-19 గురించి, మీరు తెలుసుకోండి ఎలా దీనిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేది. మీరు అవేర్ అవుతూ మీ ఇంట్లో వాళ్ళని, మీ చుట్టుపక్కల వాళ్ళని, వాళ్ళలో కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎలా మనం COVID-19 ఫైట్ చేయాలి, కరోనా వైరస్ ఎలా ఫైట్ చేయాలి అనేది యాజ్ అ సేఫ్టీ స్టూడెంట్గా మీరు కూడా ఇలాంటి టైంలో 10 మందికి హెల్ప్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.